ఇక్కడికి రండి రిలాక్స్ డాడ్ పిల్లలు కాయిన్స్ మింగినప్పుడు అలానే చేస్తారు కదా అదే చేస్తున్నాను మామ్ ఏంటండి ఏమైంది ఏమైంది ఏంటండి ఏమైంది ఏమైంది మామ్ ఏమంటున్నారండి రిలాక్స్ డాడ్ నేను చెప్తాను మామ్ డాడీ టాబ్లెట్ వేసుకుంటుంటే బాటిల్ క్యాప్ ఇరుక్కుపోయింది అదేంటి అలా ఎలా ఇరుక్కుంది గొంతులో ఇరుక్కుపోయిందా అయ్యో అలా ఎలా మింగేశారండి అసలు ఏదో టాబ్లెట్లు మింగినట్టు ఒక్క పని సరిగ్గా చేయరా మీరు అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి ఉండండి ఉండండి నన్ను చూడనివ్వండి ఉండండి ఉండండి చూడనివ్వండి చూడనివ్వండి డాడ్ అరే అవును అవును తగులుతోంది హాస్పిటల్కి వెళ్ళావా రండి రండి అయ్యో ఉండండి నా దగ్గర ఒక ఐడియా ఉంది చేతులు ఇలా పెట్టండి పెట్టండి ఇలా అలా కదా అడ్డంగా ఇలాగే నువ్వు నా పాలిట దేవతవి ఐ లవ్ యు వజ్రా ఆగండి ఆగండి మీరు నా భర్త మీరు ఆపదలో ఉంటే కాపాడుకోవడం నా బాధ్యత మహానుభావ అతిగా తినకండి కాస్త రిలాక్స్ అవ్వండి మామ్ ఈ ఐడియా నీకు ఎలా వచ్చింది ఇదా గొంతులో ఏదైనా ఇరుక్కొని ఊపిరాడకుండా ఇలా సఫర్ అవుతున్నప్పుడు ఛాతి కింద చేతులు పెట్టి బలంగా ప్రెషర్ ఇస్తే ఆ ఫోర్స్ కి ఆ వస్తువు బయటకు వచ్చేస్తుంది అన్నమాట ఇది ఫస్ట్ ఎయిడ్ లో నేర్పిస్తారులే బేబీ తీసుకెళ్ళాలి కదా నమస్తే మేడం వండు నమస్తే మేడం మా సైట్ లో వాచ్మెన్ మీ కదా అవును మేడం కంపలు అంటుకుపోయినట్టు ఈ టైంలో వచ్చామేంటి అసలు టైం సెన్స్ లేదా నీకు ఏంటి సైట్ లో జరగకూడదు ఏదైనా జరిగిందా అయినా ఏం జరిగినా ఆ ఇంజనీర్ ఉన్నాడు కదా తనకి ఫోన్ చేసి చెప్పాలి కానీ మా ఇంటి మీదకి ఇలా డైరెక్ట్ గా వచ్చి పడ్డం ఏంటి మిమ్మల్ని ఈవేళప్పుడు ఇబ్బంది పెట్టడం తప్పుగా అనుకోకండి మేడం నేను మీతో చెప్పాలనుకున్న విషయమే ఇంజనీర్ సార్ గురించి ఏంటి నువ్వు అనేది ఆకర్ష్ గురించా ఆకర్షకి ఏమైంది ఆకర్షాలకి ఏం కాలేదు మేడం ఆయన చేస్తున్న పని నాకు తప్పుగా అనిపించింది అది మీతో చెప్పాలని వచ్చిన మేడం అలా నడు
ఇప్పుడు చెప్పు ఏం చేసాడు ఆకర్ష్ మీరు ఈ రోజు సైట్ కు వచ్చినప్పుడు తల్లి కూతురు ఇద్దరు గురించి ఎదురు చూశారు కదా మేడం అవును అయితే వారి పేర్లు బయట అందరికి సత్యవతి దేవి అని చెప్పుకుంటున్నారు కానీ ఇంజనీర్ సార్ మాత్రం వాళ్ళను చిన్ని రమణం అని పిలుస్తున్నారు आकर्ष रमणम्मा चिन्नी मैडम निजंगा वाल असल पेरलु चिन्नी रमणम्मले मैडम मुख्यंगा ये विषय पेद्द मैडम गारिकि तेलियाली आवड़ सहायं चेयडं वल्ले మా ఇద్దరి పిల్లలు చదువుకోగలిగారు 20 ఏళ్ల నుండి మా కుటుంబం గడుస్తోంది మీ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసంతో వచ్చి చెప్తున్నాను మేడం ఇంజనీర్ సార్ వల్ల రేపు మీ కుటుంబానికి ఏదైనా చెడ్డ పేరు రావొచ్చన్న భయంతో బాధ్యతతో వచ్చి చెప్తున్నాను మేడం గుడ్ వెరీ గుడ్ నీ పేరు రావు మేడం राव राव चूड़ राव नी निजाइती विश्वास नच्चाई विषय वेरेवर तोनु चपको पेद्द मैडम की नेने स्वयंगा चप्तानु अर्थमैंदा अलागे मैडम वेल्तानु मैडम इंजनी बैठ पड़पोरा बिल्डिंग प्लास्ता प्लांगस అన్నం తినకుండా ఆలసిస్తా ఉండావు తిను జరిగింది తలుచుకుంటా ఉంటే భయం వేస్తుంటదమ్మీ ఆ వజ్రావతి ఇంత దూరం వచ్చి కాపు కాసిందంటే అది మన మీద అనుమానంతోనే అయి ఉంటది మన వీడు తలదాసుకునే విషయం తెలిసిపోయినదా అట్టా తెలిసిపోయి ఉంటే మనం వచ్చేదాకా ఖచ్చితంగా ఆగేది కదమ్మా ముందుగానే ఇన్నుంచి పోయిందంటే అట్టంట ఆలోచన ఖచ్చితంగా ఆమకుండదు అట్టని మనకు మనం సమాధానం చెప్పుకొని ఇంకా ఇక్కడ ఉండటం ప్రమాదవన్నా కనిపిస్తా ఉండది ఇంజనీర్ సార్ గుడ్క హుచరవతి మీ శత్రువు అని అడిగినారు ఆ రూప గుడ్క మన కోసరం ఈడ ఎత్తికిపోయినది అనుమానం వచ్చిన చోట ఎట్ట మనసంతగా ఉండగలం మన ముందు ఏదో ప్రమాదం ఉందని హెచ్చరిక చేసినట్టుగా ఉండది ఇప్పుడే మనం జాగృత పడాలా ఏం చేద్దామమ్మా నా మనసులో భయం తప్ప ఈ గండం నుంచి బయటపడి ఆలోచన రావడంలా కానీ ఈడ ఉంటే మాత్రం మన గురించి తెలిసిపోతాది ప్రాణాల మీదకి ప్రమాదం వస్తే అది నేను తట్టుకోలేను మా అట్లాంటి గౌరవం ఏమీ జరగదు మా
మనం శారదాంబ గారిని కలిసి మాట్లాడేదానికే ఇడుండాము. కానీ బిల్డింగ్ పూర్తవడానికి ఇంకా సమయం పడుతుంది కాబట్టి ఈలోపే ఏరే అవకాశం ఏదైనా వస్తుందేమో చూద్దాము. శారదాంబ గారిని కలిసే మార్గం ముందే దొరికితే ఈ నుంచి పోవచ్చు. ఆ అవకాశం ఏదో ఎంత తొందరగా వస్తే ఎంత మంచిది అనిపిస్తా ఉండొచ్చుని. మా తప్పకుండా వస్తాది మా, నువ్వు భయపడకుండా భోజనం చేయి. వజ్రా, అదే మన అనాథాశ్రమం. అవును వజ్రా, రవణమ్మా చిన్ని. వాచ్మెన్ చెప్పింది నిజమని విజువల్ గా కన్ఫర్మ్ అయింది. ఈ ఆకర్ష్ గారిని ఉద్యోగంలో పెట్టుకున్నందుకు వీడు కూడా అసీన్ గా లాగే బిహేవ్ చేస్తున్నాడు. వీడి విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా స్కెచ్ వేయాలి. రవణమ్మ చిన్ని నా చేతికి దొరికారు. ఇంకా మీ భవిష్యత్తు ఈ వజ్రావతి చేతిలో.
అరే సీనా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చుండావు మనం ఎవర్ కోసం ఎదురు చూస్తా ఉన్నాము ట్రై కాసేపట్లో సినిమా సుద్దుగా నాగు అసలు ఏ సినిమా చూపించబోతున్నావో నాకు అర్థం కావట్లా ఈ రాత్రికి బస్ టికెట్ వేసుకుని సామసల పోతా పోదు గానే ఇప్పుడు మాట మాట పెరిగి పెద్ద గొడవ జరుగుతది నీ జేబులో కత్తి పెట్టుంచాను చూడు అవునరా కత్తే టైముని బట్టి చెబుతా నువ్వేం చేయాలనో సంపటాలు బెదిరించడాలన్న వల్ల కాదురా నన్ను వదిలే నువ్వు ఎవరిని సంపాల్సిన పనులా కత్తి పీక మీదెట్టి బెదిరించాలా అంతే లేదంటే నేను నిన్ను చంపుతా నా జేబులో కత్తి ఎప్పుడు పెట్టావు నన్ను ఇలా ఎందుకు భయపెడుతుండావు నాకేం అర్థం కావట్లేదు రచనా నువ్వు నా నేస్తం గానివిరా నా కోసం ఇది కూడా చేయలేవా చేస్తారా చెయ్యకు సస్తానా చెయ్యకపోతేనే సస్తం అదిగో వచ్చుండారు మా నా అతిథులు ఏంటి సీను అలవాటు ప్రకారం ఎప్పుడు మీటింగ్ మా వజ్రలో పెడితే నువ్వు వచ్చేవాడివి ఈరోజు నువ్వు పెట్టడం ఏంటి మీటింగు అంకుల్ కొన్ని విషయాలు ఫోన్లో తేలవు డైరెక్ట్ గానే తెలుసుకోవాలా ఏంటో చెప్పు ఏం జరుగుతా ఉండదే ఏం జరుగుతున్నాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు నన్ను పరామర్శించడానికి పిలిచావా లేక ఇంటర్వ్యూ చేయడానికి పిలిచావా ఇంటర్వ్యూ అనుకో ఎన్కౌంటర్ అనుకో కొన్ని నిజాలు ఇయ్యాలను చెప్తే బాగుంటది ఏ నిజాలు మా అమ్మ సెల్లి యాడుండారో నీకు తెలుసు కానీ ఏమి తెలియదని చెబుతూ ఎనకాలేదో పెద్ద కుట్ర చేస్తా ఉండవని అర్థమైపోతుండది నీకు తెలిసిన నిజమేంటో ఆ వారసులు ఎవరో చెప్పమని నేను నిన్నడిగితే అది నాతో చెప్పకుండా నాతో దాగుడు మూతలాడుతూ ఇప్పుడు మీ అమ్మ చెల్లెల గురించి నన్ను అడుగుతున్నావు వాళ్ళెక్కడున్నారో నాకు తెలియదు తెలిసినా చెప్పాల్సిన అవసరం నాకు లేదు తన పొగరిగా తప్పించుకోవాలని చూడొద్దు ఈ సీను గాని తక్కువ అంచనా వేయద్దో ఎక్కువ అంచనా వేయడానికి నువ్వేమన్నా పెద్ద హీరోవా నేను నీకు భయపడడానికి నువ్వేమన్నా పెద్ద డాన్వా సీనో నువ్వు డాన్ సీనువు కాదు రెచ్చిపోవడానికి ఒత్తి సీనువే ఏమండి మాటలు ఎందుకు అవతల నాకు చాలా మీటింగ్స్ ఉన్నాయి పదండి పదా వచ్చరాంటీ ఆగో నిజాలు చెప్తే నేను నిడిసేస్తా చెప్పు మా అమ్మ సెల్ని అడ్డం పెట్టుకుని ఏం చేయబోతున్నావు చూడు సీను నన్ను ఇరిటేట్ చేయొద్దు నీ స్కెచ్ ఏందో చెప్పాంటీ నీకెందుకు చెప్పాలి వజ్రావతే నన్ను 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 పేరు పెట్టి పిలుస్తావా నిన్ను అది వచ్చినా గన్ను పెట్టి మాట్లాడితే గాని సీను వినడు గన్ను గురి పెడితే భయపడి పారిపోతాననుకుంటున్నారా రే భాస్కరా సీనా కత్తి మీరు గన్ను తీయండి కత్తి తీరా
ఆడు తీయడంటే వజ్ర వెన్న గొంతు కోసేసేలా ఉన్నాడు భయం వేస్తుంది ఏయ్ సీను ఏంటి నన్ను ఎదుర్కొన్న చేతకాక మాయన్న అడ్డం పెట్టుకున్నావా నన్ను ఎదుర్కొడం చేతకాక నువ్వు మా అమ్మ శిలిని అడ్డం పెట్టుకుంటావా ఇది నీకు అర్థం కావడానికే ఇలా చేసినా నువ్వు మా అమ్మ శిలి గురించి చెప్పకపోతే మీ ఆయన ఉండడో కన్ను తీయండి మేడం వజ్ర అంటే నువ్వు నా ప్రాణాలు తీయాలనుకున్నా తీయలేవు ఎందుకంటే నీకు కావాల్సిన నిజం నా దగ్గర ఉంది ఆ నిజం బయటికి వచ్చేంత వరకు నేను బతికే ఉంటా ఆ నమ్మకం నాకు ఉండాలి శనిగడి విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి నువ్వు ప్లాన్ చేస్తున్న ఈ గేమ్లో వాడే మనకు పెద్ద శత్రువు చీకట్లో బాణం వేసి నిజాలు తెలుసుకోవాలని వాడు ట్రయల్ వేశాడు వాడికి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు తెలుసు అక్క దత్తత తీసుకోవాలి అనుకున్న ఊరా అక్కడికి రవణమ్మని పంపించాలి రేపే రామవరం వెళ్తున్నారు రెండు రోజులు అక్కడే ఉంటారు శారదాంబ గారు వెళ్తున్నారు ఆవిడ ఒక్కరే మీకు దొరికే అవకాశం ఉంది